అది ఈ ఒకటే జననం ఒకటే మరణం ఈ అతాత్వికమైన ధోరణితో మొదలయ్యి అది అది వింటేనేమో విప్లవాత్మకంగా అనిపిస్తుంది. అవునండి, అది ఎలా పుట్టింది? అది భద్రాచలం అనే సినిమా కోసం రాయాల్సి వచ్చింది. ఆ పాట రాసినప్పుడు డైరెక్టర్ ఎన్ శంకర్ ఏం చెప్పారంటే, సినిమాలో శ్రీహరి గారి మీద తీస్తాం కానీ బయట ఉన్నటువంటి కోటాను కోట్ల యూత్కి అది యూజ్ఫుల్ అవ్వాలి, ఎవరి దగ్గరైనా సరే రింగ్ టోన్ అది ఉండాలి అనేది నిజమైనది అన్నట్టుగా అది విషాదంలో వెళ్తుంటుంది. ఇది ఒక అద్భుతంగా వెళ్ళాలి అన్నప్పుడు నేను ఒకటే జననం ఒకటే మరణం అది నా గురించి నేను రాసుకున్న పాట, నేను పొందుతున్న అవమానాలు ఆశాభంగాల నుంచి బయటపడడానికి నన్ను నేను ఏ పాట నే పాడను ఏ పాట నే పాడను బ్రతికే పాట అయినా పసివాడను అంటాడు అన్నాడు. సో మీ బ్రతికే పాట అయింది. అట్లాగే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను కూడా అట్లాగే నాకు నేను నన్ను నేను జనరేట్ చేసుకోవడానికి నన్ను నేను ఉద్యమ స్ఫూర్తి రగిలించుకోవడానికి రాసుకున్నటువంటి పల్లవి ఉండే దాన్ని నేను ఈ సినిమాకు పెట్టారు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కాని ఆగిపోవద్దు ఓడిపోవద్దు నిద్రానికొద్దు నింగి నిహద్దు ఒకటే జననం. ఇది రాజకీయ రంగంలో ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళ రింగ్ టోన్ అదే, వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళదే. ఇలా అనేక రంగాల్లో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు దీని రింగ్ టోన్ అంటే మిమ్మల్ని మీరు జీవితంలో ఇన్స్పైర్ చేసుకునే క్రమంలో రాసిన పాటలు లోకాన్ని కూడా ఇన్స్పైర్ చేస్తున్నాయి. సింప్లీ వ్యష్టిగతం ఎప్పుడు సమష్టిగతం అయిపోతుంది, అయినప్పుడు వ్యక్తిగతంగా ఉన్నది యూనివర్సల్ గా మారితే అది చిరంజీవిగా నిలిచిపోతుంది.